చందమామ కథ కలల మర్మం. కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కలలు వచ్చాయి. మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి తనకు వచ్చిన కలను గురించి వారికి చెప్పి ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి అని కోరాడు. బ్రాహ్మణులు తమలో తాము కూడా బలుక్కున్నారు. రాజు వద్ద నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశం. ఇది పోనివ్వకూడదని నిశ్చయించిన వారై బ్రాహ్మణులు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఎన్నో గ్రంథాలు తిరగవేశాం. మీకు వచ్చిన కళలు చాలా ప్రమాదం కలిగించేవి. వాటి వల్ల మీకు, మీ వంశానికి, మీ రాజ్యానికి, మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనున్నది అని చెప్పారు. ఈ మాటలు వినగానే రాజుకు మతిపోయినట్టయింది. అయితే ఈ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి అని ఆయన అడిగాడు. అది కూడా చూసే వచ్చాం. దీనికల్లా ఒకటే విరుగుడు. మన రాజ్యంలో నాలుగు దారులు కలిసిన చోటనల్లా ఒక యజ్ఞం చేయించండి. యజ్ఞం ముగిసినాక బ్రాహ్మణులకు సంతర్పణలు, దానాలు ఇవ్వండి. దానితో అన్ని పీడలు విరగడ అయిపోతాయి, మేలు కలుగుతుంది అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. బింబిసార మహారాజు ముందు వెనక చూడకుండా బ్రాహ్మణులు చెప్పినదంతా నమ్మేసి తన కోశాధికారిని పిలిచి, నాలుగు దారులు కలిసిన చోటనల్లా యజ్ఞం జరగాలి, సంతర్పణలు, సంభావనలు, దానాలు మొదలైనవి జరగాలి, అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి అని చెప్పాడు. ఈ వార్త మహారాణి తెలుసుకున్నది. ఆవిడ తన భర్త వద్దకు వెళ్ళి, ఏమండి, మీరు తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి. నిజానికి బ్రాహ్మణులేమంత తెలిసిన వారు కారు. అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు జీతవనంలో ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి ఆయనకు మీ కలల వైనం చెప్పి వాటి ఫలితం ఏమిటో అడగండి. ఆయన చేయమంటే యజ్ఞాలు అలాగే చేదురు గాని అన్నది. దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు. ఆయన స్వయంగా జీతవనానికి వెళ్ళి బుద్ధ భగవానుణ్ణి తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు. బుద్ధుడు ఆ ప్రకారమే భిక్ష కోసం రాజసౌధానికి వచ్చాడు. అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో, స్వామి, తమకు తెలియని రహస్యాలుండవు. నాకు కొన్ని పీడ కళలు వచ్చాయి. వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియజేయాలని నా ప్రార్థన అన్నాడు. ఆ కళలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను అన్నాడు బుద్ధుడు రాజు అమాయకత్వానికి నవ్వుతూ. మొట్టమొదటగా నేను కళలో నాలుగు ఆబోతులను చూశాను. అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి. అవి పోట్లాడుకుంటే చూసి ఆనందించుదామని జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు. కానీ ఆ ఆబోతులు పోట్లాడుకోక దేని దారిన అవి వెళ్ళిపోయాయి. దీని అర్థం ఏమిటి అని మహారాజు అడిగాడు. రాజా, ఈ కళ నీకు గాని నీ తరానికి గాని సంబంధించినది కాదు. ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు. అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి. వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు అన్నాడు బుద్ధుడు. తర్వాత ఇంకొక వింత చూశాను. భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయటం చూశాను. దీని రహస్యమేమిటి అని మహారాజు అడిగాడు. నేను ఇంతకు మునుపు చెప్పిన పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి. వారు పెరిగి పెద్దవారు కాక పూర్వమే బిడ్డల తల్లులవుతారు. అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు. ఆవులు దూడల వద్ద పాలు తాగుతున్నట్టు మరొక కళ వచ్చింది అన్నాడు మహారాజు. ముసలి వాళ్ళు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతున్నాయని దాని అర్థం అన్నాడు బుద్ధుడు. తర్వాత కళలో కొందరు రైతులను చూశాను. వారు కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేగదూడలను కట్టడం కనిపించింది అన్నాడు మహారాజు. నేనింతకు పూర్వం చెప్పిన అవినీతి గల రాజులు రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవులలో నియోగింపబోతారు. అదే ఆ కళకు అర్థం అన్నాడు బుద్ధుడు. తర్వాత ఒక వింత గుర్రాన్ని చూశాను. దానికి రెండు వైపులా తలలున్నాయి. ఆ రెండు తలలతోటి అది దానా తింటున్నది. ఈ ఘోరమేమిటి స్వామి అని మహారాజు అడిగాడు. రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలు పరిష్కరించటంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు రెండు పక్షాల వారి నుంచి లంచాలు మేస్తారు.
ఎవరికీ న్యాయం చేయరు, అదే దానార్థం అన్నాడు బుద్ధుడు. ఇదేమిటో చెప్పండి. ఒకడు మోకు అల్లుతూ అల్లిన భాగం కింద వేస్తున్నాడు. వాడు చూడకుండా ఒక ఆడనక్క అల్లిన మోకును తినేస్తూ కనిపించింది అన్నాడు మహారాజు. రాబోయే కాలంలో పాపం పెరిగిపోతుంది. ఆ సమయంలో భర్తలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని భార్యలు ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తుంటారు అన్నాడు బుద్ధుడు. తర్వాత ఇంకొక చిత్రం చూశాను. రాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరున్నది. దాని చుట్టూ ఇంకా చిన్న కడవలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి. అక్కడికి అన్ని కులాల వారు నీరు పట్టుకు వచ్చి అది వరకే నిండి ఉన్న కడవలోనే నీరు పోసి అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నారు. ఖాళీ కడవల్లో ఎవరూ నీరు పోయారు. ఏమిటి దాని అర్థం అని మహారాజు అడిగాడు. ముందు ముందు ఆ ధర్మం పెచ్చు పెరుగుతుంది. ప్రజలు కష్టించి సంపాదించిన ధనం అంతా రాజుగారి ఖజానాలో పోస్తారు. ఒక వంక ఖజానాలో ధనం మూలుగుతూ ఉంటే ఇంకో వంక ప్రజల ఇల్లు ఆ ఖాళీ కుండల్లాగా శూన్యమై ఉంటాయి అన్నాడు బుద్ధుడు. మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండటం చూశాను. ఆ అన్నం అంతా ఒక రకంగా ఉడకటం లేదు. ఒక భాగంలో ఉడుకు జాస్తి అయ్యి మెతుకు చిమిడిపోయింది. ఒక భాగంలో అన్నం సరిగ్గా ఉడికింది కాదు. ఒక భాగంలో అన్నం సరిగ్గా ఉడికింది, వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు. రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని ఈ కళ చెబుతున్నది. పాలకులు వరదలను గురించి, అనావృష్టి గురించి తగు శ్రద్ధ తీసుకోరు. అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వల్ల పంటలు పాడవుతాయి. సరిగ్గా వానలు కురిసిన చోట మాత్రం పంటలు సక్రమంగా పండుతాయి. వాన కురవని చోట అసలు పంటలే పండవు అన్నాడు బుద్ధుడు. స్వామి, ఇంకొక కళలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుంటుండడం చూశాను అన్నాడు మహారాజు. భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధలు ప్రజలకిచ్చి తుచ్చమైన ఐహిక సుఖాలను ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అన్నాడు బుద్ధుడు. ఇంకా నా కళలలో నీళ్ల మీద బరువైన రాళ్ళు తేలి కొట్టుకుపోతుండటం చూశాను. ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనుక నడుస్తూ ఉండటం చూశాను. మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే తోడేళ్ళు సైతం భయంతో కంపించటం చూశాను. ఇవన్నీ అరిష్టదాయకాలు కావా స్వామి అని మహారాజు అడిగాడు. ఈ కళలు నీకు కానీ నీ కాలాలకు కానీ సంబంధించినవి కానే కావు. వాటిని గురించి నీకు ఎలాంటి విచారము వద్దు. ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంత మహిమ గల వాళ్ళు సైతం నీచులైన రాజుల అనాదరానికి గురి అయి కాల ప్రవాహంలో నీవు చూసిన రాళ్ళలాగా కొట్టుకుపోతారు. పరమనీచులు పదవులకు రావటం వల్ల రాజహంసల వంటి యోగ్యులు సైతం వారి అడుగుజాడలలోనే నడవవలసిన వారవుతారు. అధములకు అధికార బలం లభించేసరికి సత్వసంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది. అంతేకాదు, సత్య సంపన్నులు అయిన కారణం చేత ఆ ఆయుధములు వారిని నిర్మూలించటం కూడా జరుగుతుంది అన్నాడు బుద్ధుడు. బింబిసార మహారాజుకు సందేహం తీరిపోయింది. ఆయన భయాలు తొలగిపోయాయి. ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపేశాడు. కథ సమాప్తం.